ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారి పోలవరం ప్రాజెక్టును సందర్శించిన మంత్రి అంబటి రాంబాబు. ఈ సందర్భంగా మంత్రి అంబటి రాంబాబును పోలవరం శాసనసభ్యుడు తెల్లం బాలరాజు, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ ఓ ఆనంద్, జంగారెడ్డిగూడెం ఆర్డీఓ జాన్సీ రాణి మర్యాదపూర్వకంగా కలిసి పూల బొకేలను అందించి స్వాగతం పలికారు. తొలుత మంత్రి అంబటి రాంబాబు పోలవరం ప్రాజెక్టు కుడి ప్రధాన కాలువ జంట గుహలు, హెడ్ లెగ్యులేటర్ను పరిశీలించారు. అనంతరం స్పిల్ వే, ఫిష్ ల్యాడర్, పవర్ హౌస్, తూర్పు గోదావరి జిల్లా గొందూరు నేలకోట జంట గుహలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మంత్రి వెంట పోలవరం శాసనసభ్యులు తెల్లం బాలరాజు, శాసనసభ్యులు సింహాద్రి రమేష్, అగ్రికల్చర్ మిషన్ వైస్ చైర్మన్ ఎంవీఎస్ నాగిరెడ్డి, జాయింట్ కలెక్టర్ పి అరుణ్ బాబు, పోలవరం ప్రాజెక్ట్ అడ్మినిస్ట్రేటర్ ఓ ఆనంద్, ఆర్డీఓ జాన్సీ రాణి తదితర అధికారులు పాల్గొన్నారు. ఫామ్ చేశారు, ఫామ్ చేసినప్పుడు డయాఫ్రామ్ వాళ్ళు వేయలేదు. ఎయిటీన్లో గారంలో ఎయిట్ చేసుకున్నారు. ఇక్కడేమో త్రీ హండ్రెడ్ ఇక్కడ 32-33 లెవెల్కి చేసేసాము. ఇక్కడ వచ్చేసి ఈ గ్యాప్ రీచ్ త్రీలో ఇక్కడ వదిలింది. అంటే ఈ వాటర్ ఇది కూడా ఉంది సార్, ఇది కూడా యూనిఫామ్ లెవెల్ ఇక్కడ +19 కట్టింది. ఇక్కడ ప్లస్ ఇది ఇది రెండు కలిసి అక్కడ కౌన్సిల్ గారు కంప్లీట్ మనం ఫుల్ ఎక్స్ ఇది హ్యాచ్ ఉంది సార్, వాటర్ ఇదే సార్. ఇప్పుడు మన ఫుల్గా ఎక్స్క్యూట్ చేస్తారు. ఇది ఇది ఎక్కువ రిపోర్ట్ చేసేది చేసేది ఫుల్గా అది మిగిలి మిగతా వదిలేసి టూ గ్యాప్స్ ఉంది. దెన్ యూ మనం 20 టూ ఫ్లెట్స్ అయిపోయిన తర్వాత 19th గ్రేడ్ వచ్చేసి కంప్లీట్గా మనం ప్రీ క్లోజ్ ప్యాకేజ్లో ప్రీ క్లోజ్ కరోనా ఎఫెక్ట్ వల్ల మీరు స్కూల్ ఇక్కడ కొంత పార్క్ కూడా చేస్తున్నాం. ట్వంటీ వన్ కూడా కంప్లీట్ సెప్టెంబర్లో అయిపోయింది కంప్లీట్ అయింది. అంతే.
నిలబడుతుంది పాస్ కాకుండా చేస్తున్నాం కాబట్టి ఏమైనా ఎక్స్పోజ్ అయింది వాటర్ మనకి జనరేట్ పవర్ జనరేట్ కావాలంటే మనకి థౌజండ్ క్యూసెక్స్ అయితే ఒక ఒక యూనిట్ పదకొండు కావాల్సింది పవర్ కావాలంటే వాటర్ ప్రాబ్లం మీడియాతో